మున్సిపల్ పోరులో గెలిచేందుకు పార్టీల ఆరాటం, రిజర్వేషన్ల ఖరారుతో వేడెక్కిన మున్సిపల్ రాజకీయం, గెలుపు గుర్రాల వేటలో స్థానిక ప్రజాప్రతినిధులున్నారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా శుక్రవారంతో ముగిసింది. పోటీ చేయాలని భావించిన ఆశావాహుల ఆశలపై రిజర్వేషన్లు గండికొట్టాయి. దీంతో వీరంతా తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఇలాంటి వారిని బుజ్జగించే పనిలో పడింది అధికార టీఆర్ఎస్ పార్టీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో ఆశావాహుల పరిస్థితిపై స్పెషల్ స్టోరీ. పురపోరులో గెలవడం అనేది అన్ని పార్టీల్లో ఉన్న స్థానిక నాయకులకు సవాల్గా పరిణమించింది. తమకు పట్టున్న ప్రాంతాల్లో అన్ని స్థానాలు గెలిచి ఆయా ప్రాంతాల్లో పార్టీ బలాన్ని నిరూపించుకునేందుకు కుస్తీ పడుతున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒక్క సీటు ఓడినా ఇబ్బంది పడాల్సి వస్తుందని పార్టీ అధిష్టానం నుండి స్పష్టమైన ఆదేశాలు రావడంతో స్థానిక ప్రజాప్రతినిధులు ఈ ఎన్నికలను ఛాలెంజ్గా తీసుకున్నారు. మంచిర్యాల జిల్లాలో ఎన్నికలు జరిగే 6 మున్సిపాలిటీ పరిధిలో వివిధ పార్టీల నుండి పోటీ చేసేందుకు ఆశావాహులు పెరిగిపోవడం స్థానిక నాయకులకు తలనొప్పిగా మారింది. ఏ వార్డులో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపైన తర్జన భర్జన పడుతున్నారు. దీంతో సీటు ఖరారు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సీటు దక్కని వారు ఇతర పార్టీలోకి జంప్ చేయడమో లేక రెబల్స్గా మారి సొంత అభ్యర్థిని ఓడించేందుకు గ్రూప్ రాజకీయాలు నడిపితే పార్టీలకు నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే స్థానికంగా వివిధ సందర్భాలలో ఏర్పాటు చేస్తున్న కార్యకర్తల సమావేశాల్లో అందరూ కలిసిమెలిసి పనిచేయాలని, ఎవరికి సీటు వచ్చినా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని పదే పదే చెబుతున్నారు. అయితే పార్టీ విధేయతకు ఎంతమంది కట్టుబడి ఉంటారో సీట్ల ఖరారు తర్వాత మాత్రమే తేలనుంది. ఇక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి మున్సిపల్ ఎన్నికల కోసం జిల్లాల వారీగా పీసీసీ సమన్వయకర్తలను నియమించింది. అలాగే మున్సిపాలిటీల వారీగా ఎన్నికల నిర్వహణ కోసం పీసీసీ పరిశీలకులను నియమించడంతో స్థానిక తాజా మాజీ ప్రజాప్రతినిధులకు సీట్ల ఎంపిక బాధ్యతను అప్పగించింది. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ బెడద ఎక్కువగా లేనప్పటికీ ఆయా వార్డుల్లో అవతలి పార్టీలో ప్రత్యర్థులను ఓడించే అభ్యర్థుల కోసం వేట మొదలుపెట్టారు. అధికార టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వాలనే ఆరాటంతో ఉన్నారు. అదే సమయంలో సీట్లు కేటాయింపులో ఆశావహులైన బీసీ నేతలకు న్యాయం జరగాల్సిన పరిస్థితి ఉందని స్థానికులు కోరుతున్నారు. మంచిర్యాల జిల్లాలో కొత్తగా లక్షర్పేట్, నస్పూర్, చెన్నూరు, కేతన్పల్లి వంటి కొత్త మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కానివ్వండి, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కానివ్వండి, తమకు అవకాశం రాకపోవడం వల్ల ఈ రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో మాకు అవకాశం వస్తుందని చెప్పేసి ఎంతోమంది కార్యకర్తలు, ఆయా పార్టీల కార్యకర్తలు లీడర్లు నమ్ముకొని పనిచేయడం జరిగింది. చాలామంది తమ సొంత డబ్బును ఖర్చు పెట్టుకొని ఖచ్చితంగా ఒక వార్డులో కౌన్సిలరో లేకపోతే ఒక ఏరియాకు చైర్మన్గా, ఒక మున్సిపాలిటీకి చైర్మన్గా అవుతామన్న నమ్మకంతో వారు తమ సొంత డబ్బును ఖర్చు పెట్టుకొని మన రాజకీయమే జీవితంగా బతికే కార్యకర్తలు చాలామంది ఉందని మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ నిన్న ప్రకటించినటువంటి ఈ మున్సిపల్ రిజర్వేషన్లో చాలామంది తలరాత్రులు మారిపోయినాయి. ఎస్సీ అజన కూడా జనరల్ అయింది, జనరల్ అయిన కూడా ఎస్సీ అయింది. చెన్నూరు నియోజకవర్గం, చెన్నూరు మున్సిపాలిటీ జనరల్ అయిపోవడం వల్ల ఎంతోమంది ఎస్సీ క్యాండిడేట్లు మన అక్కడ పోటీ చేయలేని పరిస్థితి నెలకొన్నది. దాంతో వారు తమ ఆలోచన ఎటు పాలుపోక ఇవాళ దిక్కులేని పరిస్థితులు వాళ్ళు నెలకొన్నారు. అదేవిధంగా కేతన్పల్లి మున్సిపాలిటీలో ఆ జనరల్ అయితే అని చెప్పేసి ఎంతోమంది తమ సొంత ఖర్చులు పెట్టుకొని ఎంతో కష్టపడి ఆయా పార్టీల నాయకత్వాన్ని బలపరుస్తూ వచ్చిన వాళ్ళు అది ఎస్సీ కావడంతో ఇప్పుడు వాళ్ళు ఇటీవల అద్దలేని పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మహిళ అయిన చోట, రిజర్వేషన్ మారిన చోట మరి వారి యొక్క భర్తలు తమ భార్యలను బతినాడుతూ కాళ్ళు గడ్డం పట్టుకొని ఎలుకల్లో నిలబడేలాగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఈ యొక్క రిజర్వేషన్ వల్ల ఎంతోమంది తరగతులు మారిపోయినాయి. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లకు వస్తే 34% రిజర్వేషన్లు ప్రకటించాలి రాజ్యాంగం ప్రకారంగా, హైకోర్టు నిర్ణయం ప్రకారంగా, సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారంగా. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 29% బీసీ రిజర్వేషన్లు ప్రకటించడం వల్ల ఇవాళ బీసీలందరూ కూడా చాలా మనోవేదనకు గురవుతున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బీసీలను ఇలా అనగదొక్కుతుందో ఒకసారి ఆలోచించాలి. ఈ కనీసం ఇక ముందు తరగతి ఎన్నికల్లో అయినా ఈ రిజర్వేషన్ పద్ధతి మరి చట్టప్రకారంగా కొనసాగుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మరోవైపు బి
బీజేపీ నాయకులు కూడా ఎన్నికల కోసం సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ తర్వాత రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించిందని చెప్పుకుంటూ క్షేత్రస్థాయిలో శ్రేణుల్ని చైతన్యం చేస్తూ వస్తుంది. ఆ దిశగా స్థానిక ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో ఉండే ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ తీవ్రంగా పావులు కదుపుతోంది. ఇందుకు అనుబంధ సంఘాలను సమాయత్తం చేస్తూ స్థానిక నాయకులను క్యాడర్ను సంసిద్ధం చేస్తుంది. అయితే ఎన్నికల రిజర్వేషన్లలో పెద్ద ఎత్తున మహిళలు బలహీన వర్గాలకు కేటాయించడంతో చాలా మందిలో అసంతృప్తి రేగే అవకాశాలున్నాయని స్థానిక ఓటర్లు సైతం భావిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో ఏదైతే కొత్తగా ఏర్పడ్డ చెన్నూర్, కాతన్పల్లి, నస్పూర్, లక్షట్పేట మున్సిపాలిటీలలో ఎంతోమంది నిన్న ప్రకటించిన రిజర్వేషన్లో చాలామంది ఆశలకు నిరాశ ఎదురైందని చెప్పక తప్పట్లేదు. ఎందుకంటే ఎంతోమంది నాకు ఇది నాకు అవకాశం ఉంటుంది, ఇక్కడ ఈ రిజర్వేషన్ వస్తుంది, ఇక్కడ నేను పోటీ చేయొచ్చనే ఉద్దేశంతో ఎంతోమంది ఆశాభావులు ఏదైతే మున్సిపల్ అయిన కాడ నుంచి వార్డులలో తిరుగుతూ ప్రజలతో సంబంధాలు పెట్టుకొని నాకు ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి టికెట్ వస్తుంది అనే విధంగా ప్రచారం చేసుకుంటే నిన్న ప్రకటించిన ఏదైతే రిజర్వేషన్లో చాలామంది నిరాశ చెంది ఏదైతే పతులు ఇవాళ వాళ్ళు లేడీస్ కావడం వల్ల సతుల కోసం ఆరాటపడే పరిస్థితి ఇవాళ ఉన్నది. ఎంతోమంది బీసీ అవుతుంది, చైర్మన్ ఎస్సీ అవుతుంది, జనరల్ అవుతుంది అనే రీతిలో ఉంటే ఇవాళ ప్రకటించిన రిజర్వేషన్లో చాలామంది నిరాశకు గురై కొత్త వాళ్లకు మిగతా వాళ్లకు వాళ్ళ అనుచరులకు ఇవాళ ఈ అవకాశం ఇచ్చే పరిస్థితి ఇవాళ ఉన్న మున్సిపల్లో రావడం జరిగింది. అయితే ప్రభుత్వం తీసుకున్న 18 మంది మహిళా రిజర్వేషన్లలో 18 మందికి మహిళలకు అవకాశం కల్పించడం వల్ల వాళ్ళకు ఎవరైతే ఉన్నారో భర్తలు వాళ్ళను ముందుకు తీసుకెళ్తూ మిగతా వార్డులలో వాళ్ళ అనుచరులకు అవకాశం ఉన్న చోట వాళ్ళను గెలిపించే విధంగా ఇవాళ కృషి చేస్తూ, కానీ రిజర్వేషన్ అనేది చాలామందికి నిరాశకు గురి చేసిందనేది ఇవాళ ఉన్న పరిస్థితులు.